రాచరిక వ్యవస్థ పోయి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త దొరలో మన దొరలే వచ్చారు. వాళ్ళకు కూడా మైండ్ సెట్ ఎలా ఉందంటే, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, వాళ్ళు ఎంత అప్రయోజకులైనా, వాళ్ళే ఇంతకుముందు రాచరిక వ్యవస్థలో ఒక రాజుగారు, ఆయన పోయిన తర్వాత వారసత్వంగా ఆయన కొడుకు, వాడు జూదగాడవనివ్వండి, తాగబోతావనివ్వండి, వాడికే ఆ సింహాసనం. సో వంశపారంపర్యంగా ఆ సింహాసనం వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఇప్పటి మైండ్ సెట్ కూడా మన రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన కొడుకు లోకేష్ బాబు గారు, లోకేష్ బాబు గారి తర్వాత ఆయన కొడుకు దేవాంశు బాబు, ఇలా వాళ్ళు రాసేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని. తెలుసుకోవాల్సింది, ఈ ఎన్నికలు అంటే ఏప్రిల్ 11వ తారీఖున మనకి ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు ఆ రొటీన్ ప్రాసెస్ చూస్తూనే ఉన్నాం. మనందరికీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి, మేధావులకి, డాక్టర్లకి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఇది కూడా ఒక రొటీన్ ఎలక్షన్. మనం గత 70 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయింది కరెక్ట్గా. గత 72 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక మోస ధోరణిలో రాజకీయాలు ముందుకు వెళ్తూ వచ్చాయి. 2 కుటుంబాలు, అది సామాజిక వర్గాలు కూడా అని నేను అన్నాం, కానీ అతి కొద్దిమంది ఈ రాష్ట్రాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చారు. అధికార పీఠం వాళ్ళ చేతిలోనే ఉంది. 90% జనాభాకి ఎటువంటి అభివృద్ధి ఫలాలు లేవు. అధికారం కొద్దిమంది చేతుల్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. ఎందుకంటే మీరంతా ఎంతో అభిమానంతో